తూర్పు గోదావరి జిల్లా జకవర నియోజకవర్గ గోకవర మండలం సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి సోకిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య రంగంలో అత్యంత అనుభవజ్ఞులు డాక్టర్ రామారావు అన్నారు. సోమవారం ఆయన జకంపేట నియోజకవర్గం గోకవరంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని, మలేరియా కేసులు అసలు లేవని చెప్పారు. అలాగే కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు డాక్టర్ రామారావు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని, జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఏ వ్యాధి వచ్చినా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల చక్కని వైద్యం అందుతుందని చెప్పారు. ప్రకారం 2.5-3 నెలల వరకు పక్క ట్రీట్మెంట్ అనేది రాదు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా తీసుకుంటే, సెరిబ్రల్ మలేరియా వల్ల చాలామంది చనిపోయేవారు. అప్పుడు ఎన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లేవు, ఆర్సినేట్ సల్ఫేటు ఆ గ్రూప్లు వచ్చిన తర్వాత అసలు డెత్తలే లేవు. ఇప్పుడైతే మలేరియా పాజిటివ్ టెస్టే రావట్లేదు, అంత పక్కగా చేసింది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎక్కువ ప్రీవియస్ గవర్నమెంట్ సర్వీస్ చేసింది. ఏజెన్సీలో ఇప్పుడు మలేరియా డెత్తలు లేవు. అలాగే దీనికి కూడా త్వరలో వస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడున్న డ్రగ్స్ వల్ల కాకుండా డెక్సామెసజోన్ యాడ్ చేసి తీయటం వల్ల బతుకుతున్నారు. కానీ డెత్తలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కరోనా వల్ల. మనకి చెప్పేది అంతా వాస్తవం కాదు, రాంగ్ అప్రోచ్ వస్తుంది అన్నమాట.